చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కు. మాయా చట్నీ, అంబులు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. నాన్న. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు, ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్? ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేస? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు సీసీఎస్ కి వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు. హలో, ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెల నిండి దానివి, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకెళ్ళింది మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విషయనా, లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చానా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నాతో సుల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే. మెయిన్ రోడ్డు తెలిసి గల్లీలో పడ్డవేందన్నా? ఏ మర్చిపోయానయ్యా, ఉందా లేదా? వచ్చిందా అన్న వెనక్కి వెళ్ళు. రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ముందే వెళ్ళాలి. రైట్ తీసుకో. ఎవడే రోడ్ కట్టింగ్? హలో, ఆగు, దాన్ని టచ్ చేయకూడదు. మార్కులో పెట్టాం కదా, బండి యాక్సిడెంట్ చేశాడు. ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తురా? ఏ ఏరియా అనేది సార్? బేగంపేట సార్. బేగంపేట అంటే మందే. బేగంపేట ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగ? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళకి వచ్చారు సార్. నా పక్కన సార్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే? అవును సార్, హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్, నాకు కోపం ఉంచింది.
మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్. ఎందుకంటే కింద పడిపోయింది సార్, డబ్బులు బాగా తగిలి సార్. ఏదో వీడి కొల్లబడి సారీ అండి, హాస్పిటల్ గురించి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందనా, నానా ఊరుకో ఊరుకో. సార్ ఎవరు తను తీసుకొచ్చింది? సార్ నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చా. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్. సార్ సారీ సార్. నై ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలియక. సారీ పదండి అంకల్, వెళ్దాం. పదం వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం ఎక్కడన్నా కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే సార్. ఎందుకు అలా అనుకుంటుంది బాబు? ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్. అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్. నాన్న వెళ్దామా? సరే ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రే తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు, మీ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడ ఏదో వే నేరో మార్కేసి ఉంది. పేషెంట్ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది, ఏమైనా డేంజరా? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయిన బాబు, ఆవిడకి ఏమైనా ఉంటే అంత సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్? చెయ్యి మరి. చెప్పాను రా. హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. ఓకే ఓకే.